గుర్తించారు. అసభ్యకర నృత్యాలు చేస్తుండటంతో పోలీసులు అందరిని అదుపులోకి తీసుకున్నారు. 35 మంది యువతులు, 75 మంది యువకులను అరెస్ట్ చేసి బంజరహిల్ స్టేషన్ తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్ నడుపుతుండడం వల్లే దాడులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆప్టెడ్ 9 పబ్లో దాడులు నిర్వహించారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతర్. కుమార్, ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. బంజారిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్ లో రెస్టారెంట్ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఈ ఆఫ్టర్ 9 పబ్ నడుస్తుందన్న ఆరోపణలు రావడంతో దానిపై అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే రైడ్ చేయడం జరిగింది. కస్టమర్లను ఆకర్షించడానికి వేరే రాష్ట్రం నుంచి యువతులను తీసుకొచ్చి పబ్ లో అసభ్యకరమైన డ్యాన్సులు చేయిస్తున్నారు. మొత్తానికి పబ్ పై అయితే కేసు నమోదు చేసిన బంజారిల్స్ పోలీసులు ఆఫ్టర్ 9 పబ్ డ్యాన్స్ చేస్తున్న యువతి యువకులను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని బంజారిల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్నా అర్ధరాత్రి వరకు కూడా బార్ అలాగే పబ్ కూడా ఈ ఏదైతే వీళ్ళు నిర్వహిస్తుండడంతో పోలీసులు దానిపై అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పక్క రాష్ట్రం నుంచి యువతను తీసుకొచ్చి ఈ పబ్ లో ఉన్న కస్టమర్స్ ని ఆకర్షించేందుకు కూడా అర్ధరాత్రి వరకు అంటే ఎన్నికలు కూడా అమల్లో ఉన్న రాత్రి 11 లోపే క్లోజ్ చేయాలి, కానీ ఆ 11 దాటి 1 గంట 2 గంటల వరకు కూడా ఏదైతే ఈ పబ్ నడిపిస్తూ కూడా కస్టమర్లు ఆకర్షించేందుకు యువతులతో డ్యాన్సులు చేయడం అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఈ ఆఫర్ 9 పబ్ నడుస్తున్న నేపథ్యంలో దీనిపై అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా దీనిపై అయితే బంజారిల్స్ పోలీసులు అయితే దీనిపై పబ్బుపై అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. అలాగే దాంట్లో పనిచేస్తున్న యువతి యువతులను కూడా ఆ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అలాగే దీనిపై కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ చేపడతామని కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ లో పబ్ కల్చర్ అనేది మరీ దారుణంగా మారిందంటూ కూడా నెటిజన్లు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఆ పబ్ అనేది ఒక లిమిటెడ్ స్థాయిలో ఉండాలి, కానీ దాన్ని అక్లీలంగా అయితే చిత్రీకరిస్తూ కూడా ఏదైతే కస్టమర్లు ఆకర్షించేందుకు కూడా చాలా దారుణంగా ఈ పబ్లు అయితే నిర్వహిస్తున్నారని చెప్పి పలు చోట్ల ఇప్పటికే పోలీసులు దాడులు అయితే నిర్వహించారు. దీనిపై ఈ నేపథ్యంలో ఆఫ్టర్ 9 పబ్ పై కూడా దాడి చేసి దీనిపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది సతీష్. థ్యాంక్ యూ కుమార్.